హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో రుచిగా ఉండే సర్వపిండి అయితే చేస్తున్నానండి. సో చాలా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం సర్వపిండి అనేది చేసుకోవచ్చు అండి. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే వెదర్ కూల్గా చల్లగా ఉంటుంది కదా, సాయంత్రం టైంలో అలా కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇంట్లో మనం ఎలాగో బియ్యం పిండి రెడీగా ఉంటుంది కదండి, అలా బియ్యం పిండి అయితే తీసుకోండి. కావాల్సినంత బియ్యం పిండి తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పచ్చపచ్చగా దంచుకున్న పల్లీలు, కొన్ని నువ్వులు, సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేలాగా, కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే వేడి నీళ్ళు అనేవి వేడి చేసి పెట్టుకోవాలండి, బాగా మరగ పెట్టుకోవాలండి నీళ్ళు అనేవి. ఇప్పుడు ఇందులో పోసేసుకొని స్పూన్తో మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కదా, అందుకని చేయి పెట్టి కలపలేము. ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత ఆ తర్వాత చేయితో అయితే ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వకు ఆయిల్ రాసేసి ఇప్పుడు అందులో మన చపాతి పిండి ఎలా ఒత్తుతామో అలాగా ఒత్తేసేయాలండి. సన్నగా ఒత్తాలన్నమాట, పల్చగా రావాలి. మందంగా వస్తే మనకు పచ్చిగా ఉంటుంది, ఇలా పల్చగా ఒత్తుకోవాలి. సో ఇలా చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా పల్చగా ఒత్తుకోవాలి. సర్వ ఎంత వెడల్పుగా ఉంటే అంత వెడల్పుగా ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా గిన్నె మొత్తం ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో హోల్స్ చేసుకోవాలండి. ఇలా రంధ్రాలు చేసుకోవడం వల్ల మధ్యలో పిండి కూడా కాలుతుందన్నమాట. ఇప్పుడు పైన మనం 3-4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అండి. ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సర్వపిండి అయితే ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్తోనే మనకు ఫ్రై మంచిగా చపాతీలాగా ఫ్రై అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇంకో సర్వలో కూడా మనం ఇలాగే ఆయిల్ రాసేసుకొని ఇంకొకటి కూడా ఇలా సర్వపిండి ఒత్తి పెట్టేసుకోవాలండి. 2 గిన్నెలు చేసుకోవడం వల్ల మనకు సర్వపిండి అనేది తొందరగా అవుతుంది. ఎందుకంటే ఇది కాలవడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి 2-3 గిన్నెలు చేసుకుంటే తొందరగా అవుతుంది. చూసారు కదా, ఇలా మూత పెట్టుకుంటూ మనం రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. సో చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. సో చాలా బాగుంటుందండి, పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చు అన్నమాట. సో సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇలా సర్వపిండి చేస్తారా కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఉంది, కామెంట్ చేసి తప్పకుండా మన వీడియో లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో చూసారు కదా, ఇలా 2 గిన్నెలు చేసుకోవడం వల్ల మనకు ఈజీగా అయితే అయిపోతుంది అన్నమాట. సో టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి. మనం పిండి కలిపేటప్పుడే ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో చూసుకుంటే సరిపోతుంది. సో టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇలాగే ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.